ప్రస్తుతం మనం మేడారం జాతర సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం ఐటీడీఏ క్యాంపస్ వద్ద ఉన్నాము. ఐటీడీఏ పరిధిలో సుమారు వివిధ అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ పనులను ములుగు సబ్ కలెక్టర్ గారు, పిఓ గారు, ఈ గారి పర్యవేక్షణ జరుగుతున్నది మనకు తెలిసింది. నిత్యం అనునిత్యం భక్తులకు అందరూ సేవలు కావచ్చు, మనకు సౌకర్యాలు కావచ్చు, విషయంలో పిఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఒకసారి వారి భక్తులకు అందుకున్న సేవలను మనం పిఓ గారిని అడిగి సబ్ కలెక్టర్ గారు అడిగి తెలుసుకున్నారు సార్. చెప్పండి సార్. సో అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు కంప్లీషన్కి వస్తున్నాయి. ఇంకా 2-3 డేస్లో అన్ని కంప్లీట్ అవుతాయి. బిల్డింగ్స్ అన్ని ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం కావచ్చు, మనం కొత్తగా కడుతున్న హరిత కాటేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఇరిగేషన్ సంబంధించినది డ్రెస్సింగ్ రూమ్స్, మళ్ళీ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ అవన్నీ ఎరెక్ట్ చేసి ఉంది. మీరు చూసి ఉంటారు మొత్తం ఎరెక్ట్ చేసి ఉంది, ఫుల్లీ ఫంక్షనల్గా ఉంది. ఒక్కటే మన టాయిలెట్స్ మాత్రం ఇంకా మనం చాలా స్పీడప్ చేయాల్సింది ఉంది. అది కూడా దాని మీదనే పడుతున్నాం ఇప్పుడు. సో టాయిలెట్స్ కొంచెం ఫాస్ట్గా అయితే, టాయిలెట్స్ తప్ప మిగతా అన్ని పనులు కూడా ఆల్మోస్ట్ 99% అయిపోయింది. సో టాయిలెట్స్ ఒకటి మాత్రం కొంచెం ఫాస్ట్గా వేగవంతం చేసి ఇంకా ఒక 10 డేస్ లోపల కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ జాతరకు మనం హైలైట్గా చెప్పుకునే సో ఈసారి మనకు టూరిజం వాళ్ళు మనకు పెద్ద ఒక యాంఫీ థియేటర్ కడుతున్నారు, ఓపెన్ ఎయిర్ థియేటర్ కడుతున్నారు. అట్లానే ఐటీడీఐ నుంచి మ్యూజియం ఒకటి ఏర్పాటు చేశారు, ట్రైబల్ మ్యూజియం. సో దాంట్లో ప్రత్యేకంగా ట్రైబల్స్ ఆదివాసులకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా, వాళ్ళ కల్చరు, వాళ్ళు ట్రెడిషన్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వస్తువులు కూడా అక్కడ పెడుతున్నారు. క్యూరేటర్ కూడా ఆల్రెడీ వచ్చిపోయారు. ఆర్టిఫాక్ట్స్ కూడా కలెక్షన్ అవుతుంది, మనకు మ్యూజియం కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ జాతర అప్పుడు మెయిన్గా మేము ఏం ఫోకస్ చేస్తున్నామంటే, మన జాతర ఇప్పుడు మనకు మొత్తం తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇవన్నింటిలో ఫేమస్ ఉన్నాయి, కానీ ఇంకా మనం నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండింగ్ చేయాలనేది ఈసారి ప్రత్యేక ఫోకస్ బ్రాండింగ్ పైన ఉంటుంది. సో ఆ బ్రాండింగ్ కొరకు మనం ఈ మ్యూజియం కావచ్చు, ఎగ్జిబిషన్, అంటే ట్రైబల్ కల్చర్ని బాగా ఎగ్జిబిట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంటాం. సో మెయిన్ ఫోకస్ ఈసారి బ్రాండింగ్, మన జాతర ఒక గొప్పదాన్ని మనం దేశం మొత్తానికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బ్రాండింగ్ చేయాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం ఈసారి. ఖచ్చితంగా మనకు అంటే అనుకున్న జాతరకు ఒక 10 డేస్ ముందే ఈజీగా పనులు అన్ని కంప్లీట్ అవుతాయి. నేను చెప్పినట్టే ఈ టాయిలెట్స్ పని తప్ప మిగతావి అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు రోడ్స్ కావచ్చు, రోడ్స్ ఇప్పుడు జస్ట్ ఒక 2 డేస్లో ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కొత్త రోడ్స్ కంప్లీట్ అయ్యాయి. సో మనకి ఇంకా 3 డేస్లో మిగతా అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. ఇంకా 1 వీక్లో మనకు టాయిలెట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా మనకు ఒక 20th-22nd దాకా ఆల్ అన్ని పనులు కూడా పూర్తి అయిపోతాయి. అంటే రేపు మనకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వస్తున్నారు. సో రేపు ఆల్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడిస్తో మీటింగ్ ఉంటుంది. ఆల్ పనుల గురించి కూడా ఇంకా కొత్త ఐడియాస్ కూడా అవన్నీ డిస్కస్ చేసి రేపు ఫైనలైజ్ చేస్తాము. అట్లానే హ్యూమన్ రిసోర్స్ కూడా, అంటే వేరే జిల్లా నుంచి స్టాఫ్ తెప్పించడం అవి అన్నీ కూడా రేపు డిసైడ్ చేసేసి ఈ వారంలోనే అందరు స్టాఫ్ అందరికి కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు, అంటే వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిని వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ అలా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే జాతరకు ముందే మనం ఒక 3 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటాం స్టాఫ్. థ్యాంక్ యూ సార్.